హలో ఫ్రెండ్స్, నేను విజయ. విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి నాకు రెండవ రోజు పాలండి. ఈ యొక్క రెండవ రోజు పాలతో ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకునక చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి నేను రెగ్యులర్గా తెచ్చుకునే పాలు. ఇవి వచ్చేసి జున్ను పాలు. నేను మామూలుగా అయితే మేము ఆవు పాలు యూజ్ చేస్తామండి. ఇవి వచ్చేసి జున్ను పాలు కూడా ఆవు పాలేనండి. అయితే మామూలుగా ఫస్ట్ డే పాలు కనుక అయితే మీరు ఒక గ్లాసు జున్ను పాలకు ఒక గ్లాసు నార్మల్ ఏదైతే మన పాలు ఉంటాయో ఆ యొక్క పాలను కలుపుకోవాలి. నేను వచ్చేసి ఈ యొక్క జున్ను పాలు ఏంటంటే రెండవ రోజు పాలు. ఆల్మోస్ట్ నాకు చూడంగానే అర్థమైపోయింది వాళ్ళు కొంచెం నీళ్లు కలిపి ఇచ్చినట్లుంది, అందుకే నేను పైన నుంచి ఏమి పాలు అనేది యాడ్ చేయట్లేదు. ఏవైతే తీసుకున్నామో ఆ యొక్క పాలల్లోనే నేను హాఫ్ కప్ వచ్చేసి షుగర్ కలుపుతున్నాను. అదేవిధంగా హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తురుము వేసుకోవాలి. రెండు వేసుకుంటే దీని యొక్క టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత ఇవి బాగా కరిగేటట్టుగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. నేను వేరే గిన్నెలోకి వేసి కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు మిరియాలు, ఒక 4-5 ఇలాచీలను ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలి. అంటే వీటి యొక్క పౌడర్ అనేది మనము చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా నేను పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జల్లిగంటలో మనము బెల్లం అవన్నీ కరిగిచ్చాం కాబట్టి ఏదైనా డస్ట్ ఉండిపోతుంది, అందుకని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మిరియాల పొడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క మిరియాల పొడి అనేది పైన నుంచి ఈ విధంగా కలుపుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏదైనా పెద్దపాటి కళాయి కానీ కుక్కర్ కానీ తీసుకొని దాంట్లో 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఒక స్టాండ్ పెట్టుకొని ఈ యొక్క పాల గిన్నె ఏదైతే ఉంటుందో ఆ గిన్నెను, అంటే ఆ గిన్నె మొత్తము లోపలికి సరిపోయేటట్టుగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఆ తర్వాత మూత వేసుకొని దాదాపుగా 10 నుంచి 20 నిమిషాల లోపు మనము మీడియం మంటలో ఉడకనివ్వాలి. దాదాపుగా 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చెక్ చేస్తాము. ముందు కూడా ఒకసారి చెక్ చేశానండి, అప్పటికి ఇంకా కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత ఒకసారి నైఫ్ పెట్టి చూస్తే నైఫ్ అనేది క్లీన్గా వచ్చింది. అంటే మనకనేది జున్ను రెడీ అయింది. అయితే ఇప్పుడు దించంగానే సర్వ్ చేయకుండా కొద్దిసేపు అలాగే ఉంచి 1.5-2 గంటల సేపు ఈ యొక్క జున్నుని రిఫ్రిజిరేటర్లో కనుక ఉంచితే బాగా చల్లగా తినడానికి చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా 2 గంటల తర్వాత తీశాను. అయితే ఇదేంటంటే నేను డీమోల్డ్ అనేది చేయట్లేదు. ఇది రెండవ రోజు యొక్క పాలు, అది కూడా మన ఇంట్లోవి గేదె పాలు కాదు, బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళు ఎలాగూ వాటర్ కలుపుతారు కాబట్టి ఇది మనకు డీమోల్డ్ అనేది అవ్వదు. ఇలా స్పూన్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే స్వచ్ఛమైన జున్ను రెడీ. మరి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.